పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 3570 కిలోమీటర్లు 150 రోజులు రోజుకు 20 కిలోమీటర్లకు మీద నడక ఇది రాహుల్ సార్ జోడో యాత్ర సెప్టెంబర్ నెల 7వ తారీఖు నాడు కన్యాకుమారికి వెళ్లి చాలు చేసిండు నాలుగు రాష్ట్రాలు కవర్ చేసి ఆరం కింద తెలంగాణలో అడుగుపెట్టిండు వందల మంది లోకల్ కాంగ్రెస్ లీడర్లు వేల మంది పబ్లిక్ సార్ అడుగులా అడుగేస్తున్నారు మరి అలా ఎట్లా జరిగిందో చూడాలి కదా ఇలా పాత బస్తీలో సాగింది రాహుల్ సార్ పాదయాత్ర తొగపొంట ఆటలు పాటలు డ్యాన్సులు పొద్దుగాల ఆరంగర్ కెళ్ళి పురాణపూల్ హుస్సేనియాలం లార్డ్ బజార్ కొచ్చి చార్మినార్ కడ జాతీయ జెండా ఎగరేసిండు ఈడకెళ్ళి మదీనా మోంజా మార్కెట్ గాంధీ భవన్ నాంపల్లి అసెంబ్లీ ఎన్టీఆర్ గార్డెన్ కంచెలి నెక్లెస్ రోడ్ దాకా నడిచిండు ఈడనే మీటింగ్ పెడితే కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే సార్ కూడా వచ్చిండు బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు సేమ్ టు సేమ్ పబ్లిక్ తిప్పలు పట్టించుకోరని గరమైండు రాహుల్ గాంధీ సార్ ఏ చునావ్ సే పెహలే డ్రామా కర్తే ఆప్కే చీఫ్ మినిస్టర్ మగర్ డైరెక్ట్ లైన్ హై నరేంద్ర మోదీ జీ కే సాత్ ఔర్ ఫిర్ మోదీ జీ ఆప్కే చీఫ్ మినిస్టర్ కో ఆర్డర్ దేతే హై ఆజ్ యే కర్నా హై కల్ వో కర్నా హై నిన్నయాలు కలిపి హైదరాబాద్ లోనే 60 కిలోమీటర్లు నడిచిండు రేపు బాలానగర్ చౌరస్తా బిహెచ్ఎల్ కెళ్లి సంగారెడ్డికి సాగుతది కాంగ్రెస్ నడక యాత్ర